జాజిరెడ్డిగూడెం ఎంపీటీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో మెగా పల్లె ప్రకృతి వనంకు శంకుస్థాపన చేసి ఎంపీటీఓ ఆఫీసులో 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగేందర్రావు తర్వాత మండల సభ్య సమావేశంలో పాల్గొని వివిధ గ్రామాల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తీర్చాలని వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఎంపీపీ మన్నె రేణుక, లక్ష్మి నర్సయ్య, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్, పిఎస్సిఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీటీఓ, వివిధ శాఖల మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు కిషోర్ కుమార్ గారికి, ఎంపీపీ గారికి, సభా అధ్యక్షులు ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ సభ్యులు వీరప్రసాద్ గారికి, పీడి కిరణ్ గారికి, వేరే అలంకరించిన అందరికీ, ఇక్కడ విచ్చేసిన ఎంపీటీసీలకు, సర్పంచులకు, అధికారులకు, నియమితులకు నా హృదయపూర్వక నమస్కారములు. మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన పనులు ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలో జరగలేదు అనడానికి మన జాజిరెడ్డిగూడెమే ఒక ఉదాహరణ. ఒకప్పుడు అరవపల్లి జాజిరెడ్డిగూడెం అనేది ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. సూర్యాపేట నుంచి తుంగదుర్ తోసుకుంటే పొలాలన్నీ ఎండిపోయి పీడు భూములుగా కనపడేవి. కానీ కాళేశ్వరం వాటర్ సీఎంగా తీసుకురావటము, దాన్ని మొట్టమొదట మన కిషోర్ అన్న మన తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీకే తీసుకొచ్చారు. దాంతో అరవపల్లి కానీ ఇటు తుంగతుర్తి కానీ ఎటు చూసినా పచ్చగా పొలాలన్నీ ఉండటమే కాదు, ఆ వరి పంటని ఒకప్పుడు ఏంటంటే రైతులు పండించిన పంటని మిల్లు వాళ్ళు మాకు కావాలని అడిగేవాళ్ళు. ఎందుకంటే అంత పంట లేక వాళ్ళకి, కానీ ఇప్పుడు ఏంటంటే వద్దు అనే పరిస్థితిలోకి మనం వచ్చాము. ఎందుకంటే అంత ఎక్కువ పంట పండిస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంటే చెప్తుంది అంత పంట పండించినా కానీ చాలా కష్టం వద్ది, వేరే పంట కాన్స్టిట్యూన్సీ కూడా జరగలేదు. ఇంకా ఇప్పుడు దళిత బంధు కానీ ప్రతి అభివృద్ధి పథకాన్ని మొట్టమొదటి వచ్చింది మన కాన్స్టిట్యూన్సీకి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎంతో ఇబ్బంది పడేవాళ్ళము. పొద్దున్న బయలుదేరితే మధ్యాహ్నం సాయంత్రం అయ్యేది. ఇప్పుడు అరగంటలో వెళ్ళిపోగలుగుతున్నాము అంటే హైవే రావటం అదంతా కిషోర్ అన్న వల్లే. ఇంకా గ్రామాల్లో కానీ స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.